ఇటువంటి ఉత్తరాల్ని ఎన్నికల ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారికి లేఖలివ్వటం రాజకీయ వ్యవస్థలో ఈ రకమైనటువంటి బరిదెగింపు కార్యక్రమాల్ని ఇప్పుడే మనం చూస్తున్నాం. వారు 22 మంది రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 22 మంది ఐపీఎస్ అధికారుల మీద పచ్చిగా నిరాధారమైనటువంటి అవినీతి ఆరోపణలను అంటగడుతూ ఆవిడ ఒక ఉత్తరాన్ని రాస్తారు మరిది గారి కోసం. ఈ చంద్రబాబు నాయుడు గారి వదిని గారు తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళ్ళతో. ఈ పురంధేశ్వరైనటువంటి చంద్రబాబు నాయుడు వదిని గారు నాడు ఎన్టీ రామారావు గారిని కుట్రతో కూలదోయటాకి తండ్రి ముందు సెకండిగా నాడు చంద్రబాబు నాయుడికి ఈ వదినమ్మ ఉపయోగపడితే నేడు పెత్తందారుల పక్షాన మరిది చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ వదిన మరొకసారి ఇంత అంటే ఏది రాయొచ్చు ఏది రాయకూడదు ఇది తప్ప ఒప్ప ఇది విచక్షణ ఇది సంస్కారమా అనేటువంటివన్నీ కూడా మర్చిపోయి మరొకసారి పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధంలో కూడా మళ్లీ సెకండ్ అవతారం అనేటువంటి వైనాన్ని వాళ్ళ మనం చూస్తున్నాం. ఈ వదిన గారు ఎప్పుడు కూడా చంద్రబాబుని కాపాడటానికి మాత్రం ముందుంటుంది ఆవిడ ఎప్పుడు కూడా నిరంతరం. రామోజీరావు చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలపై చర్యలు చేపట్టినటువంటి అధికారుల మీద ఈవిడ ఈ నిందారోపణలు తప్పుడు ఆరోపణలు ఇవాళ సంధించినటువంటి పరిస్థితి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో నికార్స్ అయినటువంటి నాయకులందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఈవిడ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా బీజేపీలో మొత్తం నింపేసింది. ఇవాళ ఎవడయ్యా పోటీ చేస్తున్నాడు? 1980వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఉద్భవిస్తే ఇది 2024 అంటే ఈ 44 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నాడు లేదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యుడిగా ప్రారంభమై ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నటువంటి ఎవడన్నా పోటీ చేస్తున్న వాళ్ళు ఒక్కడన్నా ఉన్నాడా? ఇవాళ 6 పార్లమెంట్లు 10 అసెంబ్లీలు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ. ఈ బలం ఉందా లేదా? ఎందుకు ఇన్ని సీట్లు ఇచ్చాడు చంద్రబాబు అనేది తర్వాత మాట్లాడుకుందాం. మీకు నాకు తెలుసా కిటికీ ఏంటనేది. భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు అంటే 24% బలం ఉన్నటువంటి కాపుల సంఖ్య ఉన్నటువంటి కాపులందరికీ నేనే తూర్పు ముక్కనని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎన్ని టికెట్లు? 2 పార్లమెంట్లు.
భారతీయ జనతా పార్టీకి 6 పార్లమెంట్లు. సరే ఎందుకు ఇచ్చాడు? మీకు తెలుసు, నాకు తెలుసు, విలేకరులకు తెలుసు. భారతీయ జనతా పార్టీకి బలం ఉందా లేదా, ఓట్లు ఉన్నాయా లేవా అనేది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ వదిని గారు వచ్చి, చంద్రబాబు నాయుడు వదిని గారు మాకు కాదు, చంద్రబాబు నాయుడు గారు వదిని గారు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ నికార్సుగా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఇవాళ ఎలక్షన్ టికెట్లు ఎవరికి ఇచ్చిందో ఒకసారి మీరు చూశారు.